నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే శనివారం కురిసిన భారీ వర్షంతో కదిరిపట్నంలో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలని పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ఆర్థిక సహాయం అందించాలని ఆక్రమణకు గురైన మద్దిలేరు వాగును పరిరక్షించాలని పంటలు పశువులు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ సిపిఎం నాయకులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి జిఎల్ నరసింహులు, జగన్, ఫైరోజా ఖాన్, రామ్మోహన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో కదిరి టౌన్లో అనేక కాలనీలు చెరువులను తలపించాయన్నారు. ప్రధానంగా అడపాల వీధి, నల్లగొట్ట వీధి, గాంధీనగర్, వరిసాబా రోడ్, అంబేద్కర్ నగర్ లాంటి నివాస ప్రాంతాల్లో డ్రైనేజ్ నీళ్లు, వర్షపు నీళ్లు కలిసిపోయి మూసీ నదిని తలపించాయన్నారు. అదేవిధంగా కదిరి శివార ప్రాంతాలను ఆనుకుని ప్రవహిస్తున్న మద్దిలేరు వాగు ఆక్రమణలకు గురి కావడంతో వాసవి కాలనీ, తుమ్మల బజార్, బెస్త్ బజార్, జడలయం మఠం, మారుతీనగర్, నల్లగొట్ట వీధి ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయన్నారు. ఇంకోవైపు ఇసుక బంకును పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆక్రమించుకోవడంతో పై ప్రాంతం నుంచి వచ్చే నీరు నేరుగా రోడ్ల మీద ప్రవహిస్తుండటంతో రోడ్డు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి రెవెన్యూ రికార్డుల ప్రకారం మద్దిలేరు వాగును, ఇసుక బంకును కొలతలు వేయించి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి, దాంతోపాటు మద్దిలేరు వాగు ఆక్రమణకు గురైంది, ఈ ఆక్రమణ నుంచి పరిరక్షించాలని చెప్పి కోరుతూ ఈరోజు ఆర్టీఓ సిపిఎం పార్టీ తరఫున ఒక వింత పత్రాన్ని అందజేశాం. ఆర్టీఓ గారు కూడా స్పందిస్తూ తక్షణమే ఈ మద్దిలేరు వాగు సంబంధించిన దానిపైన సర్వే చేస్తామని చెప్పి, అట్లే పరిహారం అందిస్తాం అందరికీ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అని చెప్పి ఆయన చెప్పారు. ఈరోజు శనివారం రాత్రి ఊహించిన వర్షం, గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని వర్షం కదిరి ప్రాంతంలో ఈరోజు పడింది. రాష్ట్రంలో పడిన మొత్తం వర్షంలో పరిశీలన చేస్తే కదిరిని ఎక్కువ వర్షం పడినట్టు అధికారులకు లెక్కలు చెప్తున్నాయి. అదే వర్షంతో పాటు భారీ నష్టం కూడా జరిగింది. కదిరి టౌన్లో అయితే అనేక కాలనీలు, అంబేద్కర్ నగరు, నిజామలి కాలనీ, తర్వాత కంచుకోట, నల్లగొట్ట వీధి, ఒలీసా రోడ్డు, ప్రధానంగా అడపాల వీధి, ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేసి ప్రజలంతా కూడా నానా ఇబ్బందులు పడిన పరిస్థితి, చాలామంది ప్రాణాపాయ స్థితిలో ప్రమాదం లేకపోయినటువంటి సందర్భంలో కూడా పోలీసు వాళ్ళు వెళ్ళి రక్షించడం, ఇవన్నీ కూడా ఈ అర్ధరాత్రి కూడా జరిగిపోయినాయి. అంటే 20 ఏళ్ళ నుంచి జరిగినటువంటి ఊహించినటువంటి వర్షం ఒకరోజుగా రావడం వల్ల ఈరోజు ఆ రకంగా పెద్ద ఎత్తున కదిరిపట్నంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అంబేద్కర్ నగర్లో అడపాల ఎదురులో 2 ఇళ్ళు కూడా పూర్తిగా పడిపోయినాయి. వాళ్ళందరూ కూడా నిరాశలు అయిపోయినారు. అనేక మంది ఈరోజు ఇల్లు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఈరోజు మద్దిలేరు వాగు సంబంధించి కూడా కదిరి టౌన్లో మద్దిలేరు వాగు కదిరి శివారు ప్రాంతం నుంచి పోతుంది. ఎక్కడో పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఈరోజు ఎర్రతోటి గంగమ్మ వరకు ఇవన్నీ కూడా మద్దిలేరు వాగులా ప్రవహించే నీళ్ళవన్నీ కూడా ఈ మద్దిలేరు వాగుని గత 20 సంవత్సరాల నుంచి భూముల విలువ పెరగడంతో అనేక మంది ఆ పక్కన ఉన్నటువంటి భూముల వాళ్ళు ఈరోజు ఆ మద్దిలేరు వాగును కూడా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఈరోజు ఆక్రమించుకొని ఆ రకంగా చేయడం మూలంగా ఈరోజు మద్దిలేరు వాగు అనేది దాని విస్తీర్ణం తగ్గిపోయింది. తద్వారా ఈరోజు ఇట్లాంటి విపత్తు అకాల వర్షాలు వస్తే మొత్తం నీళ్ళన్నీ కూడా ఈరోజు బాబా కాలనీ, కంచుకోట, తర్వాత జడలయం మఠం, ఈ పక్క బాబా గుడి దగ్గర, ఈత నల్లగుట్ట వీధి, మారుతీనగర్, ఇట్లాంటి ప్రాంతాల్లో నీళ్ళన్నీ కూడా వచ్చే పరిస్థితి. అంటే ఏదైతే మద్దిలేరు వాగు విస్తీర్ణాన్ని పూజించుకోవడం వల్ల ఈ కబ్జాలకు గురి కావడం వల్ల ఈరోజు ఇట్లాంటి వర్షాలు వస్తే నీళ్ళన్నీ కూడా ఇళ్ళలోకి రావడం, అలాగే అనేక ఇళ్ళు ఈరోజు దెబ్బతిన్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితి కదిరిపట్నంలో ఉంది. కాబట్టి గతంలో కూడా మద్దిలేరు వాగుని పరిరక్షించాలి, ఆక్రమణకు గురైన భూమిని రక్షించాలి, మద్దిలేరు వారికి ఆ రకంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అనేకసార్లు ఫిర్యాదు చేసాం. అయినా అధికారులు నామమాత్రం చర్యలు తప్ప దీర్ఘకాలికంగా ఈ సమస్యకు పరిష్కారం చూడలేదు. అందుకని ఇప్పటికైనా సరే ఆర్టీఓ గారు స్పందించి తక్షణమే రెవెన్యూ రికార్డుల ప్రకారం ఏదైతే టెంపుల్ సంబంధించి, నరసింహస్వామి టెంపుల్ సంబంధించి భగతీర్థంగా ఉన్నటువంటి ఈ ప్రధాన తీర్థంగా ఉన్నటువంటి భవనాసన తీర్థం పేరుతో పిలువబడుతున్నట్లు మద్దిలేరు వారి ఈరోజు భూమి రెవెన్యూ రికార్డు ప్రకారం కొలతలు వేయించి ఆక్రమణ గురి కాకుండా దాన్ని పరిరక్షించాలి. తద్వారా ఈరోజు అనేక మంది ప్రాణాలను కాపాడగలుగుతారు. భవిష్యత్తులో ఇట్లాంటి ఈరోజు మద్దిలేరు వాగును పట్టించుకోకుండా పోతే భవిష్యత్తులో ఇట్లాంటి వర్షం వస్తే మొత్తం మద్దిలేరు వాగు కాకుండా ఇళ్ళని కూడా కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. దాంతోపాటు ఇసుకొంక కూడా ఎక్కడో గుర్రాలంక ఈ పై ప్రాంతంలో ఉన్న నీళ్ళన్ని కూడా ఇసుకొంక ద్వారా మద్దిలేరు వాగు వచ్చేటివి. ఈరోజు ఇసుకొంక వాగును మొత్తం వేసినట్టు వ్యాపారస్తులన్నీ కూడా వాళ్ళందరూ కూడా కబ్జాలు చేసుకుని ఇసుకొంక లేకుండా చేయడం మూలంగా ఈరోజు నీళ్ళన్ని కూడా ఒకసారిగా ఈ రకంగా రోడ్లపై నుంచి బ్రిడ్జి లేక రావడం, ఆ రకంగా బ్రిడ్జి దెబ్బతిని
ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వర్షం పడిన నేపథ్యంలోనైనా ఈ విపత్కర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొనైనా తక్షణమే మద్దులేరు భాగాన్ని కాపాడాలి అట్లా ఎవరైతే ఇల్లు కోల్పోయారు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలి అలాగే పాక్షికంగా దెబ్బతిన్నటువంటి ఇళ్లకన్నింటికి కూడా పరిహారం ఇవ్వాలి ప్రధానంగా రైతులకు సంబంధించి ఈరోజు నల్లమాడ దగ్గర దాదాపు 300 గొర్రెలు ఈరోజు వర్షంలో కొట్టుపోయి చనిపోయి 2 కోట్ల రూపాయల నష్టం జరిగింది దాంతోపాటు వరి పంటలు అనేక తోటలు అలాగే ఈరోజు వేరుశనగ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి కాబట్టి తక్షణమే ఎవరైతే దెబ్బతిని ఈ పంటల వల్ల పంటలు కోల్పోయిన ఈ వర్షం వల్ల పంటలు కోల్పోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిహారం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం।